కష్టానికే ఫలితం పుష్పవంతమనే నగరానికి పర్ణకేతుడు యువరాజు అతనికి తరచుగా ఒక కల రావటం జరిగేది ఆ కళలో అతనికి ఒక నాగకన్య కనిపించి నా కోసం మీ నగరపు సముద్ర తీరాన వెతుకు అని చెప్పి చిరునవ్వు నవ్వి అదృశ్యమయ్యేది ఇలా మళ్ళీ మళ్ళీ కలలో కనిపించటంతో రాజకుమారుడికి ఆ నాగకన్యనే పెళ్లాడాలన్న కోరిక గాఢంగా కలిగింది అందుచేత అతను ఒకటికి రెండుసార్లు తమ నగరానికి సమీపంలో గల సముద్ర తీరం వెంబడి అటునుంచి ఇటు తిరిగి వచ్చాడు కానీ నాగకన్య అతనికి కనిపించలేదు అందుచేత అతను తన ఆంతరంగికులకు తన కల గురించి చెప్పి సముద్రతీరాన నాగకన్యను వెతికి తీసుకురమ్మని చెప్పాడు వాళ్ళు సముద్ర తీరం వెంబడి ఎంతో శ్రమపడి కాపలా కాసి నాగకన్య జాడ తెలుసుకోలేకపోయారు అప్పుడు పర్ణకేతుడు ఒక చాటింపు వేయిస్తూ సముద్ర తీరాన వెతికి నాగకన్యను తెచ్చిన వారికి వెయ్యి బంగారు కాసులు ఇస్తానన్నాడు ధనాసతో ఎన్నో వేల మంది సముద్రం ఒడ్డు వెంబడి తెగ తిరిగారు కొందరు సాధ్యమైనంతవరకు సముద్రంలోకి ఈదుకుంటూ కూడా వెళ్ళారు కానీ ఎవరూ నాగకన్యను చూడలేదు రాజుగారు మంత్రులు రాజకుమారుడితో నాయన నీకెందుకీ భ్రమ ఆ కల కూడా అన్ని కలలలాగే ఒక భ్రమ ఆ నాగకన్య నిజం కాదు అనవసరంగా శ్రమపడటం దేనికి అని అన్నారు ఆలోచించి చూడగా రాజకుమారుడికి కూడా వాళ్ళు చెప్పేది నిజమేనేమోననిపించింది నాగకన్య కోసం వెతకటానికి వచ్చిన వారిలో సంగముడనే కటిక పేద యువకుడున్నాడు మిగిలిన వాళ్లంతా తమ ప్రయత్నం మానుకున్నా సంగముడు తన ప్రయత్నం మానలేదు నాగకన్య ఎవరికి కనపడకపోవటానికి కారణం వాళ్లంతా ఆమె కోసం చూశారు గానీ ఆమె కోసం వెతకలేదు వెతికితే గానీ ఆమె కనిపించదు అంతేకాదు ఆమె ఏ రూపంలో ఉండేది ఎవరికీ తెలియదు సంగముడు బంగారు కాసుల కోసం నాగకన్యను దీక్షతో వెతకనిశ్చయించాడు అతను తీరానే సంచారం చేస్తూ ఇసుకలో కనిపించే ప్రతి ఎండ్రకాయను ఇతర పురుగులను చూసి నువ్వు నాగకన్యవు కావు కదా అని అడుగుతూ వచ్చాడు ఇసుకలో ఏదైనా వస్తువు కనిపిస్తే అది ఒకవేళ నాగకన్యే ఏమోనని పైకి తీసి జాగ్రత్తగా చూసేవాడు సంగముడు ఇలా దీక్షగా సముద్ర తీరాన వెతుకుతూ ఉండగా అతనికి ఇసుకలో సగం కూరుకుపోయి మెరుస్తూ ఏదో కనపడింది సంగముడు దాన్ని పైకి తీశాడు అది ఒక ఉంగరం బాగా మట్టి పట్టి ఉన్నది దాన్ని కడుగుదామని వాడు నీటికేసి వెళ్ళాడు కానీ వాడికి నీరు అందక వెనక్కుపోయింది వాడు మరి రెండడుగులు ముందుకు వేశాడు సముద్రపు నీరు రెండడుగులు వెనక్కుపోయింది సంగముడు అమిత ఆశ్చర్యపడుతూ అలాగే ముందుకు వెళ్ళాడు నీరు వాడికి దారి ఇస్తూ ఎంతో దూరం తీసుకుపోయింది అకస్మాత్తుగా వాడికి వచ్చాడు వచ్చాడు మణిప్రవాళి నీ భర్త వచ్చాడు అన్న కేకలు వినిపించాయి వాడు తలెత్తి చూసి తాను ఒక తోట మధ్య ఉన్నట్టు తెలుసుకున్నాడు ఆ తోటలో ఒక మందిరమున్నది తోటలోని చెట్ల నుంచి మందిరం నుంచి వెన్నెల కాంతి వస్తున్నది మందిరం మణులతో నిర్మించినట్టుగా ఉన్నది మందిరం నుంచి కొందరు నాగకన్యలు వచ్చి రండి రండి అని సంగముణ్ణి ఆహ్వానించారు అతను లోపలికి వెళ్లేసరికి మణిప్రవాలి అనే అద్భుత సుందరి ఎదురు వచ్చి అతనికి స్వాగతం చెప్పి ఒక ఆసనంలో కూర్చోబెట్టింది నా కోసం చాలా శ్రమపడ్డావు మంచి మంచి దుస్తులు ధరించి భోజనం చెయ్యి అని మణిప్రవాలి అన్నది నేను శ్రమపడ్డ మాట నిజమే కానీ నీకోసం కాదు మా యువరాజు ఇస్తానన్న బహుమానం కోసం నువ్వు నా వెంట వచ్చినట్టయితే నిన్ను మా యువరాజుకు అప్పగించి ఆయన ఇచ్చే బహుమానం పుచ్చుకుంటాను అని సంగముడన్నాడు అది సాధ్యం కాదు అంటూ మణిప్రవాలి జరిగిన సంగతి ఇలా చెప్పింది నేను నా చెలికెత్తలు ఒక వెన్నెల రాత్రి సముద్ర తీరాన ఆటలాడ వెళ్ళాం అప్పుడు నా ఉంగరం ఎక్కడో పడిపోయింది కన్య ధరించిన ఉంగరం ఏ పురుషుడి చేతికి వస్తే ఆ పురుషుడే ఆమె భర్త అని మా నియమం మా కన్యలు తాము పెళ్లాడగోరిన వాడి చేతిలో తమ ఉంగరం పెట్టి స్వయంవరం చేస్తారు నా ఉంగరం ఏ పురుషుడికి దొరికితే ఆ పురుషుడు మా నాగలోకానికి స్వేచ్ఛగా రాగల ఏర్పాటు మా తండ్రి చేశాడు ఆ ఉంగరం సంపాదించేవాడు రాజు కొడుకైతే ఘనంగా ఉంటుందనుకొని మీ రాజకుమారుడికి నేను కలలో కనిపించేటట్టు చేశాడు ఈ విషయంలో మా తండ్రి పొరపడ్డాడు నా ఉంగరం వెతకటం చాలా కష్టంతో కూడిన పని గొప్పవాళ్లు ఇంద్రపదవి వస్తుందన్నా దానికోసం శ్రమపడలేరు నీ వంటి సహనశక్తి దీక్ష కలవాడే అలా శ్రమపడగలడు నువ్వు శ్రమించి నన్ను భార్యగా సంపాదించుకున్నావు నీకు బంగారం కావాలంటే ఆ యువరాజు ఇచ్చిన దానికన్నా లక్ష రెట్లు నేనే ఇవ్వగలను అది అలా ఉండగా నేను నీ వెంట వచ్చి మీ భూలోకంలో నివసించటం సాధ్యం కాదు నువ్విక్కడే ఉండిపో అని మణిప్రవాలి అన్నది అందుకు సంగముడు సంతోషంగా ఒప్పుకొని మణిప్రవాలిని పెళ్ళాడి నాగలోకంలోనే ఉండిపోయాడు అయితే పుష్పదంతంలో ఉన్న పర్ణకేతుడికి నాగకన్య మళ్లీ కలలో కనిపించలేదు అతను త్వరలోనే ఆమెను మరిచిపోయి వేరొక రాజకన్యను పెళ్లాడి అతను కూడా సుఖంగానే ఉన్నాడు